Hi viewers, welcome to my channel. Iroju mana channel lo nenu hands ku kuchulu pettukodam elago chupistunnanandi. Chinna kuchulu anamata. Deentlo nenu saree lonche ee pieces cut chesukunnanandi. Nenu chaala chinna kuchulu pettanu. Andukane 1.5 inch vedalpton cut chesukunnanu. Ivi mana blouse round chuttukalta 14 inches undandi. Daniki 3 intalu vachetattu chusukunnanandi. Ante 14 into 3. ఇది కొంచెం తక్కింది చీర లెంత్ ఎంత ఉంది అంత తీసేసుకున్నాను దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుడతాను కుచ్చులు అది ఎలాగో చూద్దాం ఇది ఇలా 1.5 ఇంచ్ కట్ చేసుకున్నానండి దీన్ని ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్ వేసేసుకోవాలి అయితే నాకు ఇది అంచుందన్నమాట ఇది కొంచెం తీసేస్తాను కొంచెం కచ్చులోకి వెళ్ళా ఇదంతా డిజైన్ వస్తుందన్నమాట ఇది చివర ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఫస్ట్ పెద్ద స్టిచ్ పెట్టేసుకొని కుట్టేసుకోండి రెండోది కూడా ఇలాగే కుట్టేసుకోండి చివరి ఇలా రెండు రెడీ చేసుకోవాలండి చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కు ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కు అటాచ్ చేసుకోవాలండి ఇది కచ్చు మనకు 1.5 ఇంచ్ 2 ఇంచ్ అలా వదిలేసుకుంటాం కదా అంత మట్టుకు కుచ్చు ఏం పెట్టొద్దు కుచ్చు పెట్టకుండా ప్లేన్ గా ఉంచేసుకొని తర్వాత కుచ్చు పెట్టుకోవాలి లేకపోతే అది కొంచెం లావుగా అవుతుంటదన్నమాట ఇక్కడ నుంచి మనం చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి నేను నాకు చాలా తక్కువ చిన్న కుచ్చులు కావాలని తక్కువ క్లాత్ తీసుకున్నాను ఇలా మనం కుచ్చులు సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చేస్తే ఇంత చిన్నగానే కావాలని ఇంతే కొంచెమే తీసుకున్నాను మనకు ఎంత కావాలంటే అంత సైజు క్లాత్ పెంచుకోవచ్చు 2 ఇంచ్ 3 ఇంచ్ అలాగా ఇలా రెండింటికి కుచ్చులు పెట్టేసుకున్నానండి కుచ్చులు పెట్టేసుకున్నాక ఇక్కడ కచ్చు దగ్గర ఈ పోగులు ఏమన్నా ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా లైనింగ్ ఇది కింద పెట్టుకొని కుచ్చులు ఇటువైపు ఉండాలండి కచ్చు ఇటువైపు ఉండాలి మన మెయిన్ పీస్ దీనిపైన వేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి దీనిపైన వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనము లోతు తీసుకుంటాం కదా అది చూసుకొని కుచ్చులు పెట్టాలండి మళ్ళీ రెండు ఒకే సైడ్ రాకుండా Thank you.
ఇలా చేసేసుకుని దీని నెయిల్తోని ఇలా రబ్ చేసుకోవాలండి. ఇలాగా కావాలంటే ఇక్కడ పైన స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు, వేస్తాను నేను కూడా. ఇప్పుడు లైనింగ్ మనం అటాచ్ చేసేసుకొని కట్ చేసేసి బ్లౌజ్ కుట్టుకోవడమేనండి. అంతేనండి, ఇంత ఈజీగా కుట్టేసుకోవచ్చు మనము. బ్లౌజ్ హ్యాండ్స్ అటాచ్ చేశాక చూపిస్తాను. ఇంకా లైనింగ్ కూడా అటాచ్ చేసేసానండి. రెండు వైపులా మనము ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసేసి ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా బ్లౌజ్ కుట్టేసుకోవడమేనండి. ఈజీగా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చిన్న సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ డిజైన్ ఎక్కువ వద్దు అని అనుకున్న వాళ్ళు ఇలా చిన్నగా పెట్టుకుంటే చాలా నీట్గా అందంగా ఉంటుందండి. ఇట్లా మనము ఎక్స్ట్రా పీస్ కాకుండా శారీలో పీస్ తీసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో కుట్టుకునే వాళ్ళము స్పెషల్గా ఎక్కువ డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేసాక ఈ విధంగా ఉంది, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.